ఈ రోజు వీడియోలో నేను మీకు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీన్నే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అని కూడా అంటాం, అలాగే పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం. సో దీనికోసం మనం ఒక థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్ని తీసుకుంటాం. ఇది ఒక థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్ అన్నమాట. దీనికి పిక్యూ అని పేర్లు పెట్టుకున్నాం. దీనికి థర్మల్లీ ఇన్సులేటెడ్ సిలిండర్ అన్నమాట. అంటే ఇందులో నుంచి హీట్ బయటికి వెళ్ళదు అండ్ ఏ హీట్ని లోపలికి రానివ్వదన్నమాట. అండ్ ఈ సిలిండర్ని టూ పార్ట్స్ కింద డివైడ్ అయ్యేలాగా మిడిల్లో ఒక పోరస్ ప్లగ్ని అరేంజ్ చేస్తాం. ఇది పోరస్ ప్లగ్ అన్నమాట. పోరస్ ప్లగ్ అంటే కాటన్ అవ్వచ్చు ఆర్ ఊల్. ఇది పోరస్ ప్లగ్ ఉండే హోల్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ టూ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ టూ పార్ట్స్కి టూ పిస్టన్స్ అనేవి అరేంజ్ చేస్తాం. ఇది ఒక పిస్టన్, ఇది వచ్చి ఇంకొక పిస్టన్. ఇప్పుడు దీని పేరు వచ్చి ఏ అనుకుందాం. ఇది పిస్టన్ ఏ, ఇది బి అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇందులో ఒక గ్యాస్ అనేది తీసుకుంటాం. ఈ పిస్టన్ ఏ దగ్గర ఉంది కదా, ఈ పార్ట్లో మనం గ్యాస్ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ పిస్టన్తో, అంటే ఏ అనే పిస్టన్తో ఇలా పుల్ చేస్తాం. ఇలా పుష్ చేస్తే కంటే, అంటే కంప్రెషన్ అనేది చేస్తాం బై పిస్టన్ ఏ. చేస్తే ఏమవుతుంది, ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, హై కాన్స్టెంట్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు గ్యాస్ అనేది ఏంటంటే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్ళడానికి చూస్తుంది. ఇక్కడ హై ప్రెజర్ క్రియేట్ అయింది కదా, ఈ పిస్టన్ పి దగ్గరేమో లో ప్రెజర్ ఉంటుంది. సో గ్యాస్ అనేది త్రూ పోరస్ ప్లగ్ ద్వారా ఈ లో ప్రెజర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, దాని టెంపరేచర్లో చేంజ్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటామంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. దీని డెఫినేషన్ రాసుకుందాం. వెన్ ఏ గ్యాస్ అండర్ ఏ రీజియన్ ఆఫ్ హై కాన్స్టెంట్ ప్రెజర్, అంటే గ్యాస్ అనేది ఎక్కడుంది, హై కాన్స్టెంట్ ప్రెజర్లో ఉంది. అలా ఉన్నప్పుడు ఈజ్ పాస్డ్ త్రూ పోరస్ ప్లగ్. ఇందులో నుంచి పాస్ అవుతుందంట, పోరస్ ప్లగ్ నుంచి పాస్ అవుతుంది. పోరస్ ప్లగ్ అంటే కాటన్ అని ఊల్ కానీ ఆర్ ఊల్. ఎక్కడికి వెళ్తుంది, టు లో కాన్స్టెంట్ ప్రెజర్. ఎక్కడైతే లో ప్రెజర్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందని చెప్పుకున్నాం, దాని టెంపరేచర్లో చేంజ్ అనేది వస్తుంది. దెన్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. ఇక్కడ ఏంటంటే, ఇది ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళినప్పుడు ఈ పిస్టన్ బీని ఈ గ్యాస్ అనేది ఇలా పుల్ చేస్తుంది అన్నమాట, అంటే పుష్ చేస్తుంది, వెనక్కి ఇలా వెళ్తుందన్నమాట. అంటే సమ్ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది. అప్పుడు లో టెంపరేచర్ ఉంది కాబట్టి, ఐ మీన్ లో ప్రెజర్ అనేది ఉంది కాబట్టి గ్యాస్ కూడా కూల్ అవుతుందన్నమాట. దాన్ని చేంజ్ అని రాసుకున్నాం. దీన్ని ఏమంటామంటే దిస్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ పిస్టన్ దగ్గర ఉన్న ప్రెజర్ని P1 అండ్ ఇక్కడ P2, పిస్టన్ B దగ్గర ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి V1 అండ్ ఇక్కడ V2 అనుకుందాం.
అండ్ టెంపరేచర్ వచ్చేసి T1 అండ్ ఇక్కడ వచ్చేసి T2 అనుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే వర్క్ డన్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఏంటి ఎక్స్టర్నల్ వర్క్ డన్ అండ్ ఇంటర్నల్ వర్క్ డన్. ఫస్ట్ ఈ పిస్టన్స్ దగ్గర మనం ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పిస్టన్ ఏ పిస్టన్ బి దగ్గర వర్క్ డన్ ఏంటో చూద్దాం. దీనికి ముందు మనం ఒక 2 డయాగ్రామ్స్ వేసుకుందాం. సో ఇదేంటి థర్మల్ ఇన్సులేటెడ్ సిలిండర్, ఇది పోరస్ ప్లగ్, ఇది పోరస్ ప్లగ్ అన్నమాట. ఫస్ట్ ఏంటి పిస్టన్ బి దగ్గర సమ్ గ్యాస్ అనేది తీసుకుంటాం మనం. అప్పుడు పిస్టన్ బి ఎక్కడ ఉంటుంది, 0 వాల్యూమ్లో ఇక్కడ దగ్గరలో ఉంటుంది. అంటే ఇక్కడ ప్రెజర్ P1 అనేది అప్లై చేస్తే పిస్టన్ ఏ ద్వారా దేని మీద అప్లై చేస్తాం, గ్యాస్ మీద అప్లై చేస్తే ఇది V1 వాల్యూమ్ అన్నమాట. అంటే ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉంది, 0. అండ్ ఎప్పుడైతే మనం ఈ పిస్టన్ ద్వారా సమ్ ప్రెజర్ ఇచ్చామో అప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇలా దీని దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే 0 వాల్యూమ్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఏ అనేది. సో ఇక్కడ 0 అండ్ ఎంత ఎక్స్పెండ్ అవుతుంది, P2 ప్రెజర్ బి మీద అప్లై అవుతూ, అంటే బీని P2 ప్రెజర్ ద్వారా వెనక్కి తోస్తూ V2 వాల్యూమ్ ఎక్స్పెండ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై పిస్టన్ ఏ ఆన్ గ్యాస్. ఇప్పుడు ఇక్కడ ఏంటి వర్క్ డన్ ఎలా తీసుకున్నాం, వర్క్ డన్ అనేది ఏది జరుపుతుంది, పిస్టన్ ఏ అనేది జరుపుతుంది. దేని మీద, ఇందులో ఉన్న గ్యాస్ మీద. సో దాన్ని ఎలా తీసుకుంటామంటే మనకి వర్క్ డన్ ఫార్ములా తెలుసు కదా, W=PdV. సో W వర్క్ డన్ తీసుకున్నాం కాబట్టి PdV. ఇక్కడ P అంటే ఫస్ట్ కేజ్లో P1 అండ్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో డివీ ఎంత నుంచి అక్కడికి, V1 నుంచి 0కి. సో V1 to 0. ఇప్పుడు P1 అనేది బయటికి తీసుకొచ్చేస్తే P1 ఇంటిగ్రల్ V1 to 0 dV. సో డివీకి ఇంటిగ్రల్ ఎంత, ఇంటిగ్రేషన్ ఎంత అంటే P1 డివీకి V అనమాట. సో V1 to 0 P1 ఈ లిమిట్స్ దీంట్లో అప్లై చేస్తే 0 - V1 దట్ ఈక్వల్ టు -P1 V1. ఇప్పుడు పిస్టన్ బి దగ్గర చూసుకుందాం, కేస్ 2 ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఆన్ పిస్టన్ బి బై గ్యాస్ అన్నమాట, ఇది పిస్టన్ ఏ కదా. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏది జరుపుతుంది, గ్యాస్ అనేది జరుపుతుంది. దీని మీద బి మీద, అంతే కదా గ్యాస్ వచ్చే కదా, గ్యాస్ ఎలా పోరస్ ప్లగ్ ద్వారా వచ్చి బి అనేది పుష్ చేస్తుంది అంటే జరుపుతుంది. సో ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ పిస్టన్ బి, పిస్టన్ బి మీద వర్క్ డన్ అనేది జరుగుతుంది. ఏది జరుపుతుంది ఇక్కడ వర్క్ డన్ అనేది, ఏది చేస్తుంది, గ్యాస్ అనేది చేస్తుంది, అదే రాసం. సో దట్ ఈక్వల్ టు ప్రెజర్ P2 కదా, P2 వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. ఎక్కడి నుంచి అక్కడికి, 0 to V2. సో 0 V2 P2ని బయట రాసుకుంటే ఇంటిగ్రల్ 0 to V2 dV. సో దట్ ఈక్వల్ టు P2, దీనికి ఇంటిగ్రేషన్ ఎంత, V 0 to V2 దట్ ఈక్వల్ టు P2 V2 ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కదా, V2 - 0 దట్ ఈక్వల్ టు P2 V2. ఇప్పుడు ఎక్స్టర్నల్ వర్క్ డన్ రెండు అట్లకి వచ్చినాయి. ఇప్పుడు నాకు నెట్ వర్క్ డన్ కావాలి. నెట్ వర్క్ డన్ కావాలంటే 2 ప్లస్ చేసుకోవాలి. 2 ప్లస్ చేసుకుంటే ఎంత అవుతుంది, నెట్ వర్క్ డన్ P2 V2 - P1 V1 అవుతుంది. సో నెట్ వర్క్ డన్, నేను ఇక్కడ నెట్ వర్క్ డన్ని W1 అనుకుంటున్నాను. సో W1 ఈక్వల్ టు ఎంత అవుతుంది,
P2V2 minus P1V1 అవుతుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ వర్క్ డన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ వర్క్ డన్ కూడా జరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ వర్క్ డన్ తీసుకుందాం. లెట్ టేక్ ఇంటర్నల్ వర్క్ డన్ తీసుకుంటే దెన్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ V1 టు V2. అంటే ఇక్కడ చూడండి, గ్యాస్ అనేది ఎక్కడి నుంచి ఎక్స్పాండ్ అయింది, V1 నుంచి V2కి ఎక్స్పాండ్ అయింది కదా. సో అక్కడ అది ఇంటర్నల్ వర్క్ డన్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? V1 నుంచి V2కి. ఇప్పుడు నేను ఆ ఇంటర్నల్ వర్క్ డన్ W2 అనుకుంటున్నాను. సో W2 = PdV అని తెలుసు. కానీ వాల్యూమ్ అనేది ఎంత నుంచి ఎంతకు చేంజ్ అవుతుంది? V1 టు V2కి చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు వాండర్వాల్ ఈక్వేషన్ తెలుసు. ఏంటది? P + A/V² ×V - B = RT. అంటే ఇక్కడ వర్క్ డన్ అనేది ప్రెజర్ మీద బేస్ అయ్యే కాదు, ఇక్కడ ప్రెజర్ కరెక్షన్ మీద కూడా బేస్ అయ్యి జరుగుతుంది. అంతే కదా, ఇక్కడ వాండర్వాల్ ఈక్వేషన్లో యాక్చువల్గా అయితే మనం PV = RT, ఇది ఐడియల్ గ్యాస్కి. కానీ ఇక్కడ వాండర్వాల్ ఈక్వేషన్ వచ్చేసి ప్రెజర్లో ఎక్కడ కరెక్షన్ జరిగింది? P + A/V² కింద కరెక్షన్ జరిగింది. సో ఇక్కడ వర్క్ డన్ అనేది దీని మీద కాదు, దీని మీద కూడా బేస్ అయ్యి ఉంది. కాబట్టి నేను ఏం తీసుకుంటానంటే P + P = A/V² అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. సో ఇంటిగ్రల్ V1 టు V2 P + A/V² dV అన్నమాట. ఇలా తీసుకున్నాక A కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తున్నాం. ఇంటిగ్రల్ V1 V2, ఇది V² కాబట్టి పైకి వెళ్తే V - 2 dV. ఇప్పుడు ఇంటిగ్రల్ X·N = దీనికి ఇంటిగ్రేషన్ ఎంత? X·N+1 / X·N+1. సో ఇక్కడ ఎన్ ప్లస్లో ఎంత ఉంది? -2 ఉంది. సో V·−2 + 1 / −2 + 1, ఇది వచ్చేసి V1 టు V2 దట్ ఈక్వల్ టు A ఇంటూ V·−1 / −1 V1 టు V2 దట్ ఈక్వల్ టు A ఇంటూ ఇది -1/V అవుతుంది కదా. సో V1 టు V2 అవుతుంది. ఇప్పుడు ఏ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫస్ట్ -1/V2 - −1/V1 అవుతుంది అన్నమాట. ఇప్పుడు రెండు కలిపితే ఏంటి? ప్లస్ కదా. సో A × 1/V1 - 1/V2. ఇప్పుడు ఇదేంటిది? ఇంటర్నల్ వర్క్ డన్. ఇప్పుడు నాకు టోటల్ వర్క్ డన్ కావాలి. అంటే W = W1 + W2. సో W = W1 ఎంత వచ్చింది మనకి? P·2V·2 - P·1V·1 వచ్చింది. P·2V·2 - P·1V·1, ఇదంతా W2 కదా. సో W2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ప్లస్ A × 1/V1 - 1/V2. ఇప్పుడు నాకు ఏ వాల్యూస్ కావాలంటే కనుక P·2V·2 P·1V·1 వాల్యూస్ కావాలి. సో అందుకని నేను వాండర్వాల్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. వాండర్వాల్ ఈక్వేషన్ ఏంటి? P + A/V² × V - B = RT. ఇప్పుడు ఈ రెండు టైమ్స్ని ఇంటూ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఫస్ట్ PV, నెక్స్ట్ -PB, నెక్స్ట్ A/V² ఇంటూ V కదా. ఈ రెండు -AB / V² = RT. ఇప్పుడు EV V² లో
క్యాన్సిల్ అవుతుంది. సో పీవీ మైనస్ పీబీ ప్లస్ ఏ బై వి. ఇప్పుడు నేను ఈ టర్మ్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఎందుకు అంటే ఇది ఏ అండ్ బి ఈ వాల్యూస్ ఏంటంటే బాగా చిన్నవి అన్నమాట. సో అందుకని వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నాను. సో వాటి ఒకటి నెగ్లెక్ట్ ఏబి బై వి స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు నాకు ఏ వాల్యూస్ కావాలి, పీ వన్ వి వన్ పీ టూ వి టూ. సో అంటే నాకు పీవీ కావాలన్నమాట. నాకు పీవీ కావాలంటే ఈ టూ టైమ్స్ని అటు సైడ్కి పంపించేస్తాను. అప్పుడు ఆర్టీ మైనస్ పీబీ ఏమవుతుంది, ప్లస్ పీబీ ప్లస్ ఏవి అలా మైనస్ ఏ బై వి అవుతుంది. ఇప్పుడు నాకు పీ వన్ వి వన్ కావాలి, పీ వన్ వి వన్ కావాలి కాబట్టి ఆర్టీ ప్లస్ పీ వన్ బి మైనస్ ఏ బై వి వన్ అంటే పీ టూ వి టూ కావాలి, పీ టూ వి టూలు కావాలి కాబట్టి ఆర్టీ ప్లస్ పీ టూ బి మైనస్ ఏ బై వి టూ. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇది ఈక్వేషన్ వన్ అనుకుందాం. సో ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇది టూ అనుకుందాం, ఫ్రమ్ వన్ అండ్ టూ, వన్ అండ్ టూ చేస్తే ఏమవుతుంది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పీ టూ. పీ టూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఆర్టీ ప్లస్ పీ టూ బి మైనస్ ఏ బై వి టూ మైనస్ పీ వన్ వి వన్ ఆర్టీ ప్లస్ పీ వన్ బి మైనస్ ఏ బై వి వన్ ప్లస్ ప్లస్ ఏ ఇంటూ వన్ బై వి వన్ మైనస్ వన్ బై వి టూ. డబల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మైనస్ ఇంటూ చేద్దాం, ఆర్టీ ప్లస్ పీ టూ బి మైనస్ ఏ బై వి టూ మైనస్ ఆర్టీ మైనస్ పీ వన్ బి ప్లస్ ఏ బై వి వన్ ప్లస్ ఏ ఇంటూ వన్ బై వి వన్ మైనస్ వన్ బై వి టూ. ఇప్పుడు ఈ ఆర్టీ ఆర్టీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టైమ్ ఈ టైంని కంప్లీట్ చేయండి, చేస్తే డబల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీని కామన్ చేద్దాం. మైనస్ బీని కామన్ చేస్తే ఏమవుతుందంటే పీ వన్ మైనస్ పీ టూ అవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఏ కామన్ చేద్దాం, ఏ కామన్ చేస్తే కనుక వన్ బై వి వన్ మైనస్ వన్ బై వి టూ అవుతుంది. నెక్స్ట్ ఈ టైంని నార్మల్గా రాసేసుకోవడమే. ఇప్పుడు రెండు టైమ్స్ సేమ్, సో ఈ రెండు ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తే ఏమవుతుంది, టూ ఏ ఇంటూ వన్ బై వి వన్ బై వన్ బై వి టూ మైనస్ బి ఇంటూ పీ వన్ మైనస్ పీ టూ. ఇప్పుడు నాకు ఏ వాల్యూస్ కావాలంటే కనుక వన్ బై వి వన్ వన్ బై వి టూ వాల్యూస్ కావాలి. దానికోసం అని చెప్పేసి పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటామన్నమాట. అంటే ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. ఇప్పుడు నాకు వన్ బై వి కావాలి, వి వాల్యూ రాసుకుందాం. వి వాల్యూ రాసుకుంటే ఆర్టీ బై పి, అదే వన్ బై వి వాల్యూ ఏమవుతుంది, రివర్స్ చేసుకోవాలి కదా. సో పి బై ఆర్టీ, అప్పుడు వన్ బై వి వన్ ఎంత అవుతుంది, పి వన్ బై ఆర్టీ అండ్ వన్ బై వి టూ ఎంత అవుతుంది, పీ టూ బై ఆర్టీ. సో ఈ రెండు వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటామన్నమాట. అప్పుడు డబల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, టూ ఏ ఇంటూ వన్ బై వి వన్ మైనస్ వన్ బై వి టూ కాబట్టి వన్ బై వి వన్ వన్ బై వి టూ వాల్యూస్ ఎంత, పీ వన్ బై ఆర్టీ పీ టూ బై ఆర్టీ. పీ వన్ బై ఆర్టీ మైనస్ పీ టూ బై ఆర్టీ, నెక్స్ట్ మైనస్ బి ఇంటూ పీ వన్ మైనస్ పీ టూ. సో మైనస్ బి ఇంటూ పీ వన్ మైనస్ పీ టూ. ఇప్పుడు ఆర్టీ ఉంది కదా, ఈ ఆర్టీని కామన్ చేద్దాం. చేస్తే టూ ఏ బై ఆర్టీ పీ వన్ మైనస్ పీ టూ మైనస్ బి ఇంటూ పీ వన్ మైనస్ పీ టూ.
ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో పీ వన్ మైనస్ పీ టూ అనేది కామన్గా ఉంది. సో అది కామన్ చేస్తే కనుక పీ వన్ మైనస్ పీ టూ ఇంటూ టూ ఏ బై ఆర్టీ మైనస్ పీ, ఇది వర్క్ డన్. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ కానీ తీసుకున్నాం, కానీ ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ కాదు. మనం ఏమనుకున్నాం, టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది, చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్ అని చెప్పేసి డెఫినేషన్లో చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ టెంపరేచర్ అనేది లో ప్రెజర్కి వెళ్తుంది కాబట్టి టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. సో డెల్టా టీ ఇక్కడ మైనస్ అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే అది ఫాలింగ్ టెంపరేచర్, టెంపరేచర్ అనేది తగ్గుతుంది కాబట్టి అది మైనస్ డెల్టా టీ కింద తీసుకుంటాం. టెంపరేచర్ చేంజ్ అవుతుంది అందులోనే కూలింగ్ అవుతుంది తగ్గిపోతుంది, అందుకే మైనస్ మైనస్ డెల్టా టీ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక టర్మ్ అనేది కూడా యూజ్ చేస్తున్నాం, అదేంటంటే సిపి. ఇదేంటంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అన్నమాట. ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ అవుతున్నప్పుడు వర్క్ డన్ ఎంత అవుతుందంటే ది వర్క్ డన్ ఫర్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం దేనికి వర్క్ డన్ అనేది కనబడుతున్నాం అంటే అమౌంట్ ఆఫ్ హీట్ అన్నమాట. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా టీ, ఈ రెండు ఇంటూ చేస్తాం అన్నమాట సిపి. ఇది వర్క్కి యూనిట్స్ ఎంతంటే క్యాలరీస్ మీద ఉంటుంది. సో ఇక్కడ మనకి జౌల్స్లో కావాలి అందుకని చెప్పి మనం దీన్ని జేతో ఇంటూ చేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూని ఈ డబ్ల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాం, చేస్తే ఏమవుతుంది మైనస్ డెల్టా టీ సిపి జే ఈక్వల్ టు పీ వన్ మైనస్ పీ టూ ఇంటూ టూ ఏ బై ఆర్టీ మైనస్ బి అవుతుంది. ఇప్పుడు నాకు చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే డెల్టా టీ కావాలి, సో డెల్టా టీ కావాలి కాబట్టి ఈ మైనస్ ఇటువైపు కలిపితే మైనస్ పీ వన్ మైనస్ పీ టూ అని ఇది ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటువైపు కలిపితే డివిజన్ అవుతుంది. సో బై సిపిజే ఇంటూ టూ ఏ బై ఆర్టీ మైనస్ బి అవుతుంది. ఇది చేంజ్ ఇన్ టెంపరేచర్ యొక్క ఫార్ములా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి త్రీ కేజెస్ ఉంటాయి రిజల్ట్. ఫస్ట్ కేజ్ ఏంటంటే కనుక టూ ఏ బై ఆర్టీ బి కంటే ఎక్కువ అంటే వన్, టూ ఏ బై ఆర్టీ అంటే బి చిన్నది టూ ఏ బై ఆర్టీ పెద్దది అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అవుతుంది కాబట్టి డెల్టా టీ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అంటే కూల్ అవుతుంది అంటే ది గ్యాస్ విల్ బి కూల్. ఇప్పుడు కేస్ టూ, ఇదేంటంటే టూ ఏ బై ఆర్టీ చిన్నది బి పెద్దది అనుకుందాం, అప్పుడేమవుతుంది ఇది నెగిటివ్ అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది పాజిటివ్, పాజిటివ్ అంటే డెల్టా టీ, డెల్టా టీ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. టెంపరేచర్ పాజిటివ్ అయిందంటే గ్యాస్ ఏమవుతుంది ది గ్యాస్ విల్ బి హీట్. ఇప్పుడు కేస్ త్రీ, కేస్ త్రీ ఏంటంటే టూ ఏ బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు బి అన్నమాట. టూ ఏ బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు బి ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ వాల్యూ జీరో అయిందనుకున్నప్పుడు డెల్టా టీ ఏమవుతుంది జీరో ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది జీరో అవుతుంది. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ జీరో అప్పుడు దెర్ ఈజ్ నో చేంజ్ దేంట్లో ఇన్ టెంపరేచర్ అన్నమాట, అంటే అక్కడ హీటు అవ్వదు కూలు అవ్వదు, అది అసలు టెంపరేచర్ చేంజ్ అవ్వదు కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్షన్ టెంపరేచర్, ఇన్వర్షన్ టెంపరేచర్ టీఐ. ఈ టీని అక్కడ పక్కకు వెళ్తే ఏమవుతుంది టూ ఏ బై ఆర్పి. ఈ టీని ఇటు పక్కన పంపితే ఇది ఇక్కడికి వచ్చింది అంటే టూ ఏ బై ఆర్బి, టీ ఈజ్ ఈక్వల్ టూ ఏ బై ఆర్బి. దిస్ ఈజ్ అబౌట్ ది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్.